కొన్ని కేసు రిజిస్టర్ చేశాం ఎఫ్ఐఆర్ అంట ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇన్సిడెంట్ కాగానే క్రైమ్ రేట్ అంటే క్రైమ్ రేట్ అంటే వాట్ డూ యూ మీన్ బై క్రైమ్ రేట్ కరప్షన్ ఇస్ డిఫరెంట్ క్రైమ్ రేట్ అంటే డిఫరెంట్ క్రైమ్స్ ఆర్ దేర్ రైట్ తర్వాత మామూలుగా యాక్చువల్లీ ఈ వేరే క్రైమ్స్ ఏముంటాయంటే భార్యను భర్తను కొట్టడము ఎవరు పక్కింటితో గొడవడము అంటే మీకు ఉద్యోగం ఇప్పిస్తా అని డబ్బులు తీసుకొని అట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి సైబర్ క్రైమ్ కూడా ఉంటుంది దట్ ఈస్ వెరీ బిగ్ ఇష్యూ నాకు ఎందుకంటే మీకు లాటరీ లేదని చెప్పి మిమ్మల్ని మీరు డబ్బులు వేస్తే మీకు లాటరీ వచ్చిందంట ఎవరికైనా జరిగిందా అట్లా నమ్మకం ఇవ్వండి ఇంట్లో మమ్మీ డాడీకి చెప్పండి అర్థమైతే చేస్తుంటారు చాలా రకాల టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి తెలిసిపోతాడు ఇట్లా మీకు ఏదో ఆశ పెట్టి చేస్తాడు మీ పిక్ ప్యాకెటింగ్ ఉంటుంది మిమ్మల్ని కొట్టద్దు కదా వాడిని కూడా మేము తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టులో విట్నెస్లు రాసుకుంటాం మీరు కొట్టేటప్పుడు ఏం చేయడం జరుగుతుంది కదా యాక్సిడెంట్లు అయినప్పుడు క్రైమ్ యాక్సిడెంట్ కూడా ఒక క్రైమ్ మీరు వెళ్ళి గుద్దుతే క్రైమ్ మీ మీద రిపోర్ట్ చేస్తాం రూల్స్ పాటించాలి కదా అది కాకుండా డే టు డే ఏంది మేము ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాం చూస్తున్నారా ట్రాఫిక్ వల్ల వెహికల్స్ కంట్రోల్ చేస్తాం ఇంకా చాలా డ్యూటీస్ ఉంటాయి మేము నైట్ డ్యూటీలో నైట్ బీట్స్ తిరుగుతాం దొంగలు పడకుండా 50 మంది మా స్ట్రెంత్ ఉంటుంది అందరం కలిసి టైపిస్టులు ఉంటారు ఇదొక డిపార్ట్మెంట్ దీనిలో ఇప్పుడు లక్షన్నర జనాభాకి మీకు 45 మంది పోలీస్ సరిపోరు 24 అవర్స్ ఇక్కడ తాళమేయం పోలీస్ స్టేషన్ 24 అవర్స్ ఎవరైనా అర్ధరాత్రైనా వచ్చి వాళ్ళ బాధాలంటే వాళ్ళకి అటెండ్ అయ్యారు ఇవాళ రేపు 100 కాల్ ఉంది కదా 100 కాల్ మీ ఇంట్లో మీరు చేసిన ఎవరన్నా చేయలేదు చేస్తుంటారు కదా పోలీస్ అనేది ఎందుకు ఉండాలి పోలీస్ లేకుంటే కష్టం కాదు మీరు లావలేసినెస్ ఉంటారు అంటే ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు మేము ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ మీరు ఈ డెమోక్రసీలో కొన్ని రూల్స్ ప్రకారం ఉండాలి సిటిజన్స్ మీరు రూల్ తప్పితే మేము మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం కోర్టు కూడా పక్కకే ఉంది కదా జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తాం అప్పుడు జడ్జి మిమ్మల్ని ట్రయల్ చేసి మీకు పనిష్మెంట్ ఇస్తాం ఫైన్ చేయడము లేకుంటే మీకు జైలు వేయడము చేస్తాం సో బీ లా అవాయిడింగ్ సిటిజన్ అంటే మీరు రూల్స్ పాటించాలి మీరు లైసెన్స్ తీసుకున్నాకనే బైక్ నడపాలి ఎవరిది దొంగతనం చేయొద్దు ఎవరిని తిట్టద్దు ఎవరిని తిట్టినా కూడా చేసే తిడితే కూడా పెడతారు తిడితే వాళ్ళు బాధపడరా క్లూలెస్ కేస్ ఇట్స్ ఏ క్లూలెస్ కేస్ క్లోజ్ ఇట్ విల్ కీప్ పెండింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్లోజ్ కమ్ సాల్వ్ లాట్ ఆఫ్ కేసెస్ హ్యాపెన్ బికాస్ దీస్ పీపుల్ ఆర్ వెరీ క్లెవర్ సో దే టేక్ ప్రికాషన్స్ ఇప్పుడు క్లూలెస్ సైబర్ క్రైమ్ ఇప్పుడు ఎక్కడి నుంచో బయట దేశం నుంచి ఆపరేట్ చేస్తుంది ఇప్పుడు పేటీఎం కష్టం వాళ్ళు ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తుంది Indian to abroad, so what you will do? We will deport him. We will write to that country to deport him. There are, see, our Indian police will write to that government, that countries. Then we will deport him back to India. So, if they are not deported, we will, they will come. They are Indian citizens, it is a citizen. Between countries, there is a agreement. They are also, my dad is working very hard. For your parents' hard work, you should read properly. Okay? Happy Mundal. Okay? Positive Mundal. Everyone has income at all, you can learn. And if you have any questions, everyone has IQ. You should help yourself. Okay? All the best. పెట్టిన లాపడ నేరం చేసిన వాళ్ళు మంచి వాళ్ళ గురించి కాదు నేరం చేస్తే దొంగతనాలు చేస్తే ఏమి చట్టానికి వ్యతిరేక పనులు చేసేవాళ్ళని వాళ్ళను ఇది పోలీసుకు సంబంధించిన అఫెన్స్ చేసిన వాళ్ళని పెడతారు ఆ ర్యాక్లలో దానికి సంబంధించిన ఏదైనా క్రైమ్ అయిందంటే ఆ క్రైమ్ కు సంబంధించిన సీడీ ఫైల్ని ర్యాక్లో పెడతారు నైట్ ఏదన్నా మనం రెస్ట్ తీసుకోవడానికి ఇది రెస్ట్ రూమ్ అర్థమైందా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి చెప్పు వాళ్ళు ఎక్కడ అఫెండ్ చేసినా కానీ వాళ్ళ డాటా ఉంటుందంటే సిస్టమ్లో ఓపెన్ అవుతుంది కానీ పేపర్ రూపకంలో మనకు సీడీ ఫైల్ అనేది ఉంటుంది
నంబర్ సంబంధించిన కేసు ఇట్లాంటి కేసులు పెట్టి వాళ్ళకు సంబంధించింది వాళ్ళకు డేటా ఎంటర్ చేసి పెడతారు. ఇది డాక్షీట్ అంటారు. ఒక నేరం చేసిన వ్యక్తికి ఒక్కొక్క డాక్షీట్ పెడతారు. ఈ డాక్షీట్ని మన కోర్టు ప్రొడ్యూస్ చేసేస్తే వాళ్ళు ఏం చేసిరు అనేది మేజిస్ట్రేట్ గారు విచారించి వాళ్ళకి శిక్ష చెప్తారు. ప్రాపర్టీని మనం కాపాడడానికి మనం పెట్టుకొని అడ్డు పెట్టుకొని చేయాలి. అర్థమైందా? ఈ డాక్షీట్ అంటే అవి మన ఇవి హెల్మెట్లు. ఈ హెల్మెట్ ఉంటుంది కదా, హెల్మెట్ ఇట్లా పెట్టుకోవాలి. తల ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని అది చేత పట్టుకొని ఉండాలి అట్లా. అర్థమైందా? మీకు ఇంకేం డౌట్ ఉందని చెప్పి వాళ్ళకు ఎస్ఐ గారికి ఫస్ట్ ఎస్ఐ గారికి ఇచ్చి ఎస్ఐ గారికి ఫస్ట్ చేయాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, మీరు స్టేషన్కి వచ్చారు, మీ ప్రాబ్లము రికార్డు రాసి సీఏ గారి దగ్గర తీసుకుపోయి సార్ ఈ జగిత్యాలను మూడు భాగాలుగా విభజించారు, ఫస్ట్ సెక్టర్, సెకండ్ సెక్టర్, థర్డ్ సెక్టర్. ఈ సెక్టర్లకు ఇద్దరు ఎస్ఐ ఇన్ఛార్జ్ ఉంటారు. వీళ్ళిద్దరి కన్నా బాస్ ఎస్ఎస్ఓ